హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వేకప్ ఇండియా డాట్ టీవీ ప్రపంచంలో సంతోషంగా ఉన్న ప్రజలు గల దేశాలలో మొదటి స్థానం ఫిన్లాండ్ దేశానిదట భారతదేశం కంటే శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లు ఎక్కువ సంతోషంగా ఉన్నాయి అంటున్నారు అసలు సంతోషాన్ని ఎలా లెక్క కడతారు దాని సంగతి తర్వాత చూద్దాం అసలు ఫిన్లాండ్ జనాభా ఎంత అంటే యాభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనభై ఎనిమిది అంటే మన హైదరాబాద్ జనాభా కంటే సగం తక్కువ యాభై ఐదు లక్షల జనాభా గల ఫిన్లాండ్లో నాలుగు లక్షల మంది ప్రజలు యాంటీ డిప్రెషన్ మందులు వాడుతున్నారు ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణం దాదాపుగా డ్రగ్స్తో సమానమైన ఒత్తిడిని మర్చిపోయేలా చేసే మందులు వాడుతున్నారు అంటే అంత ఒత్తిడి ఎందుకు ఉంది బహుశా ఫిన్లాండ్ దేశ ప్రజలు రష్యాతో సరిహద్దులు కలిగి ఉండడం వలన సంతోషంగా ఉన్నారా ఫిన్లాండ్ నుండి రష్యాలోకి నడుచుకుంటూ వెళ్ళవచ్చు రష్యా ఉక్రెయిన్ మీదకి వదిలే మిస్సైళ్లు ఎక్కడ తమ మీద పడతాయేమో అనే భయం వలన యాంటీ డిప్రెషన్ మందులు వాడుతున్నారా అలా అయితే వరుసగా ఆరేడు సంతోషంగా ఉన్న దేశాలలో ఇది మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం అంటే గత ఐదేళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధం లేకపోయినా యాంటీ డిప్రెషన్ మందులు వాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే ఫిన్లాండ్ ని రష్యా ఏ క్షణంలోనైనా తన ఆధీనంలోకి తీసుకోవచ్చు అనే భయంతో పశ్చిమ దేశాలు ముందస్తుగా ఆడుతున్న నాటకం ఒకవేళ రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకుంటే వెంటనే పశ్చిమ దేశాలు పెడబొబ్బలు పెడతాయి సంతోషంగా ఉన్న దేశాన్ని అక్రమంగా రష్యా స్వాధీనం చేసుకుంది అని కానీ రష్యా పక్కనే ఉన్న ఫిన్లాండ్ని నాటోలో కలుపుకోవడానికి తాము చేస్తున్న కుట్రల గురించి చెప్పవు జస్ట్ ముందు ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకుని ఆ తరువాత రష్యా పక్కనే ఉన్న ఫిన్లాండ్ని కూడా నాటోలో కలిపేసుకుని రెండు దేశాలలో తమ మిస్సైళ్లని మోహరించి రష్యాన్ని బెదిరించే కుట్రలు భాగమిది కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నోకియా ఫోన్ని తయారు చేసింది ఫిన్లాండ్ దేశం ఎలా చూసినా ఫిన్లాండ్ మరియు దానికి ఆనుకొని ఉన్న రష్యాలోని చాలా ప్రాంతం ఒకేలా ఉంటాయి అలాగే ఫిన్లాండ్ దేశముతో సమానమైన భూభాగం కంటే ఎక్కువ ప్రాంతం రష్యాలో చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మరీ చండాలం ఏమిటంటే ఉక్రెయిన్ ప్రజలు కూడా మన దేశ ప్రజల కంటే సంతోషంగా ఉన్నారంట నూట ముప్పై కోట్ల జనాభా గల భారతదేశములో పేదవాళ్ళు ఉంటారు ఆ మాటకొస్తే అమెరికాలోని పెద్ద పెద్ద నగరాలలో ఉండే డౌన్ టౌన్లలో కూడా హోమ్లెస్ ప్రజలు ఉన్నారు అమెరికాలోని డౌన్ టౌన్లో ఉండే ఇల్లు లేని వాళ్ళు అడుక్కునే తీరు ఎలా ఉంటుంది అంటే ఫుట్పాత్ మీద ఒక ప్లగార్డు పట్టుకొని ఇలా అడుక్కుంటున్నారు మీరు మీ భార్యని సంతృప్తిపరచగల మగవాళ్ళు అయితే నాకు దానం చేస్తారు ఇలా మన దేశంలో అడుక్కునే వాళ్ళు ఉంటారా అడుక్కునేవాడికి ఎంత కడుపు మండినా ఈ విధంగా ఒక్క అమెరికాలో తప్పితే వేరే ఎక్కడా కూడా అడుక్కోరు దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీ ఇండెక్స్ డియర్ కంట్రీస్ నేను ఇక్కడికి రమ్మంటాను మీరేమో రానంటారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇక్కడికి రండి బ్రేక్ ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం వేకప్ ఇండియా డాట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి